రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25000 రూపాయల చొప్పున ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం నాయకులు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులు పెట్టి వేరుశెనగ, పత్తి, మిరప వంటి పంటల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని, గత ఏడాది కూడా ఎటువంటి పరిహారం రైతులకు ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవహిస్తుండడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చివరి నెలలో రైతులకు పరిహారం అంచనా వేసి మంజూరు చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తాము అన్ని మండలాల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. మండల కేంద్రాల ఎదురుగా రైతు సామూహిక సత్యాగ్రహ దీక్షల్ని సీపీఎం మాధ్యమంలో రేపు అన్ని మండలాల్లో జరుగుతున్నాం. ఈరోజు వేరుశెనగ పంట 5 లక్షల హెక్టార్లలో సాగైంది. జిల్లాలో 4 లక్షల 10 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. సుమారుగా ఒక వేరుశెనగ పంటే 1640 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అదేవిధంగా 24000 ఎకరాల్లో పత్తి సాగైంది. సుమారు 16000 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 93000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. 93 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అదేవిధంగా మిరప పంట, మొక్కజొన్న సుమారు 50% పైగా పంట దెబ్బతింది. కానీ ఈ క్రాప్ బుకింగ్ సక్రమంగా జరగలేదనే పేరుతో, అదేవిధంగా పంట నష్టపరిహారాన్ని కాకుండా పెట్టుబడి నష్టపరిహారం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ఈరోజు ఎకరాకు 6000 చొప్పున తమకు అనుకూలమైనటువంటి గ్రామాల్లో ఎక్కడైతే ఒత్తిడి తెస్తారో ఆ గ్రామాల్లో కొద్దిమంది రైతులకు మాత్రమే రహస్యంగా 6000 రూపాయల్ని పంట పెట్టుబడి నష్టాన్ని ఇస్తున్నారు. పంట పెట్టుబడి నష్టం కాదు మన ప్రభుత్వాన్ని కోరుతున్నది, పంట నష్టపరిహారం జరగాలి. పెట్టుబడి నష్టం అంటే ఎకరాకు సాగులో అయిన ఖర్చును మాత్రమే లెక్కేస్తున్నారు. సాగు అంటే ఇత్తనాలు, ఆ రోజు ఇత్తనం వేసిన సందర్భంగా అయినటువంటి ఇతర ఖర్చులు మాత్రమే లెక్కేసి ఎకరాకు 6000 ఇస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది పంట సాగు అయి ఆ పంట దిగుబడి వస్తే ఎకరాకు 25000 రూపాయలు నష్టం జరిగింది ఈరోజు రైతులకు. అందుకని ఎకరాకు 25000 వేరుశనగకు, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి పంటలకు ఎకరాకు 30000 నుంచి 40000 రూపాయల నష్టం జరిగింది. అందుకని పరిహారం ఇవ్వాలని చెప్తున్నాం. 2000 కోట్ల రూపాయలు మొత్తం వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, మిరప ఈ పంటలకు లెక్కేస్తే సుమారుగా 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం కొద్దిమంది రైతులకు 6000 రూపాయలు మాత్రమే ఎకరాకు ఇచ్చి తానేదో పంట నష్ట పరిహారం ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అది అయితే ఇంత పెద్ద నష్టం జరిగితే 12 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక్కరంటే ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగినటువంటి గ్రామాలకు పోయి కనీసం పరామర్శించలేదు. ఎందుకని మీరు ఈ పని చేయలేదు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పర్యటనలు చేసినటువంటి మీరు ఈరోజు ఎందుకని గ్రామాల్లో రైతుల దగ్గరికి పోయి రైతులకు ధైర్యాన్ని ఇచ్చి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని చెప్పడం లేదు? అంటే దీని వెనక ఏదో రహస్యం, ఈ ప్రభుత్వం ఇక్కడ జరిగిన నష్టాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి ప్రజలు భావించాల్సి వస్తుంది. అదేవిధంగా 2018లో పెద్ద ఎత్తున పంట నష్ట పరిహారం నష్టం జరిగింది మన జిల్లాలో. జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చివరి మినిట్లో 6 నెలల ఎన్నికల ముందు పంట నష్ట పరిహారాన్ని 967 కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని అంచనా వేసి చెల్లిస్తామని ప్రకటించింది. నవంబర్లో జీవో ఇచ్చింది, మార్చిలో ఎన్నికలు వచ్చినాయనే పేరుతో వాయిదా పడినాయి. తీరా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2200 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీలు మేము రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ 2200 కోట్లలో అనంతపురం జిల్లాకు 963 కోట్ల రూపాయలు రావాలి. ప్రకటించి సంవత్సరంన్నర పైనైంది, ఇప్పటి వరకు ఒక్క నయా పైసా రైతు ఖాతాకు జమ కాలేదు. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఆ రోజు రైతులను మోసం చేసిందని మీరు విమర్శించారో ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితుల్లో 2018 పంట నష్ట పరిహారం రైతు ఖాతాకు జమ చేయాలి. కాబట్టి ఈ 2 డిమాండ్ల మీద ప్రస్తుతం జరిగినటువంటి పంట నష్టం మీద ఎకరాకు 25000 రూపాయలు, అదేవిధంగా 2018 నష్టపరిహారాన్ని ఇస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది, జీవో ఇచ్చింది, ఈ జీవోను తక్షణం అమలు చేయాలని ఈ డిమాండ్ల మీద రేపు 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మండల ఆఫీసుల ముందు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సీపీఎం ఆందోళన చేపడుతున్నాం. రైతులు దీంట్లో పాల్గొని మద్దతు ఇవ్వాల్సింది.